So hello friends, welcome back to my channel Meena Sari Creations. ఈ రోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో కామన్గా వచ్చే సమస్య ఏంటంటే నిద్రలేమి అన్నమాట. సో ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్ నుంచి ఏమో మనకి వామిటింగ్ సెన్సేషన్ అండ్ వామిటింగ్స్ అవుతూ ఉంటాయి ఎక్కువగా, ఫుడ్ అనేది తీసుకోబుద్దేయదు, అసలు ఎటు ఆలోచన కూడా వేరే ఆలోచన అనేదే రాదనమాట ఎక్కువగా. అసలు మనకి ఎంతోమంది స్ట్రెస్ మొత్తం అంతా కూడా మనమే మోస్తున్నట్టు అండ్ వికారంగా వామిటింగ్స్, అసలు ఈ ప్రెగ్నెన్సీ వద్దురా బాబు అన్నట్లుగా ఉంటుందన్నమాట. సో ఇది స్టార్టింగ్లో ఒక 6 మంత్స్ వరకు ఉండే ప్రాబ్లం ఇదే. సో వీళ్ళకి వేరే సమస్య ఏమీ ఉండదు. సో ప్రెగ్నెన్సీలో బేబీ గ్రోత్ అవుతున్న కొద్దీ వాంతులు, వికారం ఇవన్నీ కామన్. ఇవన్నీ ఎంత ఎక్కువగా ఉంటే అంత బేబీ గ్రోత్ అనేది బాగుందని అర్థం. సో ఈ సిమ్టమ్స్ ఏమీ లేకుంటే గ్రోత్ లేదా కానీ కూడా మీకు డౌట్ వస్తూ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ ఏమీ లేకున్నా కానీ బాగున్నట్టే, కానీ కొంతమందికి ఇలా వామిటింగ్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయన్నమాట. సో ఫుడ్ ఐటమ్స్ ఎన్ని తీసుకున్నా కానీ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇలా వెళ్ళిపోయినా కానీ మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు, బేబీకి అందాల్సింది ఖచ్చితంగా అందుతూ ఉంటుంది. అండ్ వామిటింగ్స్ అవుతున్నాయని మీరు ఆయనత తినకుండా ఉండొద్దు అన్నమాట. జ్యూసెస్ అయినా తాగుతూ ఉండండి, ఎక్కువగా సాస్లు ఇలాంటివి, ఎక్కువగా సూప్స్ ఇలాంటివి చేసుకొని తాగడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా బేబీకి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ, అండ్ 6 మంత్స్ వరకేమో ఈ ప్రాబ్లం ఉంటుందన్నమాట. 6 మంత్స్ తర్వాత నుంచి మనకి నిద్రలేమి సమస్య. సో ప్రెగ్నెన్సీలో ఈ రెండు సమస్యలతోనే బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అండ్ 9 మంత్స్లో నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అని ఇదొక టెన్షన్. సో దాని గురించి పక్కన పెడితే అండ్ ఫస్ట్ అయిన వామిటింగ్స్ గురించి పక్కన పెడితే ఈరోజు మనము నిద్రలేని సమస్య గురించి ఖచ్చితంగా షేర్ చేసుకుందాము. అండ్ ఇది ఎందుకు వస్తూ ఉంటుంది ఇలా, అండ్ మనము నిద్ర హాయిగా పట్టడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలనేది ఖచ్చితంగా షేర్ చేసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనము ఫుడ్ ఐటమ్స్ అనేవి అరగవన్నమాట. సో ఫుడ్ ఐటమ్స్ అరగకపోవడం వల్ల మనకి నిద్ర అనేది సరిగా పట్టదు. సో ఖచ్చితంగా మీరు నైట్ టైంలో హెవీగా ఫుడ్ తీసుకొని పడుకోండి. మీరనే కాదు, ప్రెగ్నెన్సీ వాళ్ళనే కాదు, నార్మల్ పీపుల్స్ కూడా ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకొని పడుకుంటే అర్ధరాత్రి వరకు కూడా ఆ ఫుడ్ అనేది అరగక బాగా గ్యాస్ అనేది ఫామ్ అయిపోయి యాసిడ్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తూ టోటల్గా మనకి ఇబ్బంది అవుతూ ఉంటుందన్నమాట. గ్యాస్ ఫామ్ అయిపోయి చెస్ట్ దగ్గర పెయిన్, అండ్ మనకు నడుములోంచి ఇలా పెయిన్, అండ్ టోటల్గా వామిటింగ్ వచ్చినట్టు అనిపించడము, తేనుపులు రాకపోవడం, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉండి మామూలు వాళ్ళకే మన నిద్ర అనేది సరిగా ఉండదన్నమాట. సో ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొంచెం అరుగుదల అనేది తక్కువగానే ఉంటుంది. సో మీరు ఇదొక్క మిస్టేక్ చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు నిద్ర అనేది పడుతూ ఉంటుంది. సో మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఫుడ్ ఐటమ్స్ అనేవి నైట్లో హెవీగా తీసుకోవద్దు. మీరు మార్నింగ్ అంతా హెవీగా తీసుకోండి, కానీ నైట్ టైంలో మాత్రం లైట్ ఫుడ్ తీసుకోవాలి, అది కూడా 7 లోపే తీసుకోవాలి. సో ఇదొక్క జాగ్రత్త మీరు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు నిద్రలేని సమస్య అయితే ఖచ్చితంగా తొలగిపోతుంది. ఇదొక్కటి చేసి చూడండి. ఎందుకంటే నైట్ 9కి 10కి ఇలా తినకండి ప్రెగ్నెన్సీ వాళ్ళు. సో 7 లోపు మీరు డిన్నర్ అనేది కంప్లీట్ చేస్తే మంచిది. ఇదొక్కటి మీరు చేసి చూడండి. లైట్ ఫుడ్ తీసుకోండి, లైక్ చపాతీ అయినా తీసుకోండి, ఇడ్లీ అయినా, ఇలాంటి టిఫిన్లకు మారండి. నైట్ రైస్ అనేది ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదనమాట ప్రెగ్నెన్సీలో అయినా. మామూలుగా అయినా కర్రీ ఎక్కువ పెట్టుకొని కొంచెం రైస్ తీసుకున్నా ఏమీ అవ్వదు, కానీ ఇదైతే చేయకండి మీరు. అండ్ నైట్ టైంలో పెరుగు అనేది మానేయండి, ఇది కూడా మీరు ఖచ్చితంగా పాటించాలి. నైట్ టైంలో పెరుగు తింటే ఏంటంటే అరగదు, అండ్ నైట్ పెరుగు తీసుకోవడం వల్ల మనకి షుగర్ వస్తుందన్నమాట. సో మామూలు వాళ్ళకైనా ఎవరికైనా సరే నైట్ టైంలో పెరుగు అనేది తీసుకోకండి. సో ఈ టిప్ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము మొబైల్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో మామూలు వాళ్ళకైతే పర్వాలేదు, ఇప్పుడు నాది యూట్యూబ్, నేను ఇంకా నైట్ కామెంట్స్కి రిప్లై అనేది ఇస్తూ ఉంటాను. సో ఇచ్చుకుంటూ ఇలా పడుకుంటూ ఉంటాను, కానీ ఇది నాలాంటి వాళ్ళకి. అండ్ మీకేంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్నారు మీరు. సో బాగా ఆ టైంకి రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట నైట్ టైంలో. సో బాగా ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. సో మీరేం చేస్తూ ఉంటారు, అలా చూసుకుంటూ ఇంకా అన్ని టైంపాస్ అవుతూ ఉంటాయి. నైట్ టైంలో మొత్తం ఫోనే చూసుకుంటూ కూర్చుంటారు. సో ఏ 11 అవుతుందో, 12 అవుతుందో, 1 o'clock కూడా అవ్వచ్చు. సో ఈ మొబైల్ చూడడం అనేది మీరు ఖచ్చితంగా మానేయాలన్నమాట నైట్ టైంలో. మీరు ఒకవేళ చూసుకుంటే నిద్ర పడుతుంది, ఇంకో హాఫ్ అన్ అవర్లో నేను బెడ్ మీదకి వెళ్తాను అన్న టైంలో మీరు ఫోన్ అనేది పక్కన పెట్టేసేయాలన్నమాట. సో ఈ జాగ్రత్త కూడా మీరు ఖచ్చితంగా తీసుకోండి. అండ్ రేడియేషన్ ప్రాబ్లం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. పగలంతా కంటే కూడా నైట్ టైంలో రేడియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ బెడ్ మీద ఫోన్ అనేది పెట్టి పడుకోకండి, కొంచెం సైడ్కి ఎక్కడైనా పెట్టి పడుకోవడం కూడా సేఫ్ అన్నమాట. రేడియేషన్ ప్రాబ్లం అనేది ఉండదు.
అండ్ మొబైల్ కూడా నైట్ టైంలో పడుకునే టైంలో అస్సలు చూడకండి. ఇంకా మనము బెడ్ మీదకి వెళ్తున్నామన్నప్పుడే పక్కన పెట్టేయాలన్నమాట. సో ఇది ఈ టిప్ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నైట్ టైంలో వాకింగ్ అనేది చేయాలన్నమాట. తిన్న వెంటనే వాకింగ్ అనేది చేస్తే మనకు కొంచెం అలసిపోయిన ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఇంట్లో తిరగడం కాకుండా కొంచెం బయటికి వెళ్ళి బయట గాలలా పీల్చండి. సో బయటికి వెళ్ళి కొంచెం అలా వెళ్ళి వచ్చేసరికి మన మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా అయ్యి కొంచెం నిద్రలోకి జారుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ టిప్ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది సమ్మర్ కదా, మీరు ఈవినింగ్ ఫుడ్ తీసుకున్నాక ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత స్నానం అనేది చేయండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళైనా పర్వాలేదు, చల్లటి నీళ్ళైనా ఏమీ అవ్వదు. సో మరీ చల్లగా ఉంటే చేయకండి. గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి పడుకుంటే అండ్ ఇన్నర్స్ అన్నీ తీసేసి నైటీతో పడుకుంటే మీకు ఫ్రీగా ఉంటుందన్నమాట. సో ఇలా వేసుకునే క్లాత్స్ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీరు ఖచ్చితంగా మీరు కాటన్ క్లాత్స్ అనేవి నైటీ ఫ్రీగా ఉండే క్లాత్స్ యూస్ చేసి నైట్ టైంలో స్నానం చేసి పడుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు నిద్ర అనేది పడుతుంది. సో ఈ టిప్ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ నైట్ టైంలో మనము పడుకునేదానికి ఒక పావు గంట అరగంట ముందు పాలు తాగి పడుకోండి. గోరువెచ్చని పాలలో కొంచెం చిటికెడు పసుపు అనేది వేసుకోండి. సో చిటికెడు పసుపు వేసుకొని కొంచెం చక్కెర వేసుకొని తాగితే ఆ టైంలో మనం స్నానం చేసి రాగానే ఆ టైంలో కొంచెం మిల్క్ అనేది తీసుకోవడం వల్ల ఇంకా కళ్ళు మూతలు పడిపోతూనే ఉంటాయన్నమాట. సో ఈ టిప్ కూడా మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మెయిన్ మీరు చేసే మిస్టేక్ అనేది ఇప్పుడు లాస్ట్లో చెప్తున్నాను. ఇది ఏంటంటే మీరు నైట్ మొబైల్ చూసుకుంటూ ఒక 12 o'clock అండ్ 1 o'clock ఇప్పటిదాకా ఉంటారు కదా, ఇంకా నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఈ మిస్టేక్ అనేది మధ్యాహ్నం అంతా కూడా పడుకుంటారు. మీరు మధ్యాహ్నం లంచ్ చేశాక పడుకున్నారంటే ఇంకా ఏ 4 లేస్తారో 5 లేస్తారో. సో ఈ మిస్టేక్ చేస్తే అయితే నైట్ టైంలో మీకు అస్సలు నిద్ర అనేది పట్టదు. ఇంకా నిద్ర పట్టకపోయేసరికి వేరే వేరే ఆలోచనలు వస్తున్నాయనేసి మీరు ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారనమాట. సో ఈ మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. మీరు మధ్యాహ్నం టైంలో ఎంత తక్కువగా పడుకుంటే అంత మంచిది. మినిమం ప్రెగ్నెన్సీ వాళ్ళు ఒక 2 hours పడుకోవడం బెటర్ అనమాట. కానీ మీలా ఇలా నిద్ర పట్టని వాళ్ళు మాత్రం 1 hour లేదంటే 1/2 hour మీరు లేచిపోవాలి. సో అలారం పెట్టుకొనైనా లేవండి, కానీ మధ్యాహ్నం టైంలో మీరు ఎక్కువగా పడుకుంటే నైట్ టైంలో నిద్ర రాదు ఇంకా. సో ఈ మిస్టేక్ అనేది నేను చేశానన్నమాట. పగలంతా కూడా పడుకునేదాన్ని, నైట్ అంతా కూర్చొనే ఉండేదాన్ని, మళ్ళీ పడుకొని కూడా కాదు అలా కూర్చొనే ఉండాలి, ఇంకా ఒక్కదాన్నే ఉండేదాన్ని. అప్పుడు మనకి మాట్లాడేటోళ్ళు కూడా ఎవరు ఉండరు కదా ఆ టైంలో. సో ఒక్కదాన్ని అలా కూర్చొని టీవీ చూస్తూ లేదంటే సిస్టమ్ చూస్తూ కూర్చునేదాన్ని అనమాట. సో ఈ మిస్టేక్ అనేది నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చేశాను అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో మా బేబీతో సరిపోయిందనమాట. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను కూడా నిద్రలేని సమస్యతో చాలా బాధపడ్డాను. సో ఖచ్చితంగా మీరు ఈ మిస్టేక్ చేస్తుంటే మాత్రం అస్సలు చేయకండి. మీరు ఖచ్చితంగా పగలైతే ఎక్కువసేపు పగలైతే ఒక 1/2 hour లేదంటే 1 hour పడుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నైట్ టైంలో అయితే నిద్ర పడుతూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే టిప్ అనేది కొంచెం బనానా ఉంటుంది కదా, బనానా తినొద్దని చెప్తూ ఉంటాం నైట్లో, కానీ నిద్ర అస్సలు పట్టట్లేదు అని అంటే మీరు ట్రై చేయొచ్చు. ఇది ఒక 1 inch లేదంటే 2 inches బనానా కట్ చేయండి. సో దాన్ని కొంచెం స్మాష్ చేసేయండి. అందులో జీలకర్ర పౌడర్, జీలకర్ర ఫస్టే పౌడర్ చేసుకొని పెట్టుకొని ఆ జీలకర్ర పౌడర్ అనేది, ఆ జీరా పౌడర్ అనేది మనము ఈ బనానాలో కలిపి అది తీసుకోవడం వల్ల అది తినేసి పడుకుంటే మాత్రం మీకు చక్కగా నిద్ర అనేది పడుతుంది. సో ఈ టిప్ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా 2-3 టిప్స్ ఉన్నాయి, అవి మర్చిపోయాను నేను. సో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇవన్నీ కూడా మిస్టేక్స్ అనేవి చేయడం వల్ల మనకి నిద్ర అనేది పట్టదన్నమాట. సో ఖచ్చితంగా మీరు నైట్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నిద్ర తొందరగా పట్టడానికి ఎలాంటి జాగ్రత్తలు కేర్ అనేది దాని గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో మీరు ఖచ్చితంగా మిస్టేక్స్ చేయకండి అండ్ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి, మీకు చక్కగా నిద్ర అనేది పడుతుంది. సో చూసారు కదా ఈరోజు వీడియోలో, అండ్ రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.